రాజ్యాంగ విధానాలను నీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గజరన్న కూడా ఆయన ఆత్మకి తెలియజేసుకుంటా ఉన్నాం. యువత నీళ్లు నిధులు నియమకాలు నినాదంతో వచ్చిన యువత అవకాశాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయి. నిజంగా కేసీఆర్ గారు నాకు అందరికీ నా కేటీఆర్ గారితో పరిచయం ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పరిచయం ఉంది, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో అందరు నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి, వి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నా మద్దతు నా నిర్ణయం నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. స్నేహం వేరు. అలాగే మీరు చూస్తే ఆంధ్రాలో కూడా కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి మద్దతు తెలిపిన, కొన్ని పాలసీలకి వైసీపీకి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో అన్న వేరు, రాజకీయాలకు వచ్చేటప్పటికీ నా విధానాలు వేరు. అలాగే ఈరోజున తెలంగాణ విషయంలో నా కేటీఆర్ గారితో పరిచయాలు ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద గౌరవం ఉండొచ్చు, కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం, ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం. కానీ ఆ రోజు నుంచి నా ఆలోచన వదలలేదు. అందుకని రోజున భారతీయ జనతా పార్టీతో అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మంది మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి. కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, మనం కొంత త్యాగం చేయాలి తప్పదు అంటే నా మాట విని దాదాపు 28 మంది 26 మంది స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి, కానీ ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మరుసటి సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎన్నికల్లాగా అయిపోయినాయి. ఈ విధానం మారాలి. యువత భవిష్యత్తుకి బలంగా ఉండాలి, మీకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్ అత్యంత యువశక్తి అధికంగా ఉన్న మన భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరికీ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు అలాగే ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ సర్కార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తూ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అటు తెలంగాణలోను అటు భారతదేశంలోను కేంద్రంలోను వస్తే మనకి ఏ ఉద్యోగాలైతే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈరోజున మనకి సరైన పూర్తి చేయలేకపోయామో, అలాగే పేపర్ లీక్లు వచ్చి వచ్చిన ఉద్యోగాలకు కూడా పేపర్లు లీక్ అయ్యి ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారు, చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి. సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలు రావాలన్నా